ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు సృష్టించిన ప్రకంపనల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత నెలకొల్పిన టీడీపీని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. దీని తరువాత చంద్రబాబు నారా లోకేష్ పార్టీ నుంచి బయటకు వెళతారని, చంద్రబాబు నారా లోకేష్ కలిసి మరో పార్టీ పెట్టుకుంటారని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి తెలుగుదేశం పార్టీ వెళ్లిన తరువాత టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కొడాలి నాని వివరించారు. 2024 ఎన్నికల నాటికి ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు. ఎన్టీఆర్ టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు పెట్టబోయే కొత్త పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని అడిగారనో లక్ష్మీ పార్వతి చెప్పారనో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోబోరని, ఆయనకంటూ స్పష్టమైన అభిప్రాయాలున్నాయని కొడాలి నాని అన్నారు. ఆయన అనుకున్నదే చేస్తారని, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తేల్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడిగా కొడాలి నానికి పేరుంది. అలాంటి నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.